ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? నేను నమ్మిన యెహోవా గురించి మాట్లాడుతున్నాడు. నేను నమ్మిన బైబిల్ను గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? ఏం తెలుసండి బైబిల్? ఏం తెలుసు బైబిల్? తప్పుగా మాట్లాడుతున్నావు బైబిల్ని. చెప్పమంటావు ఇప్పుడు 40 రోజులు ఏం చేశాడు నీ? ఒరే 40 రోజులు 10 ఆజ్ఞలు ఇచ్చాడు అనుకున్నావు రే చవట. నేను చెప్తాను రా, నేను చెప్తాను, చూస్తావా? చూడు బైబిల్లో, చూడు నీ దగ్గర బైబిల్ ఉంటే చూడు. ఈ పాటికి కుళ్ళి కురుంగి కుషించిపోతుంటాడు లైవ్ లో చూసి. ఆ సత్వరా, చూడు చూడు బైబిల్ ఇప్పుడు చూడాలి. లేఖాకాండం 27:34 34 చివరి మాట్లాడు, చివరి మాటలు చూడండి. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు. ఏడు తెలుసా? లేవి కణం అంత చదవరు రే చవట. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి తెలుసా? అందులో 27 అధ్యాయాలలో ఏంటేంటి చెయ్యాలో, ఒక్కొక్కరు ఏ పొరపాటు చేస్తే దానికి ప్రక్షాళన ఏంటో, దానికి మంచి చెడ్డలు ఏంటో, సమాజంలో ఒక మనిషి ఎలా మసలాలో ఎలా బ్రతకాలో, ఒరే 27 అధ్యాయాలను మ్యాటర్ చెప్పాడు రా అక్కడ. మనిషే కదా మోషే, అన్ని నోట్ చేసుకోవాలా? లేదా నీలో మెమరీ కార్డు తెచ్చుకోండి అనుకున్నావు? అప్పుడు మెమరీ కార్డు లేవు కదా, అప్పుడు నీలో రికార్డింగ్ డెక్కలేవు లేవు కదా, రికార్డ్ చేసుకోవడం క్యాసెట్లు డివిడీలు లేవు కదా. ఒక మనిషిరా, దేవాది దేవుడు 40 రోజులు ఎన్నో విషయాలను చెప్పాడు. మరల చదువు మాట, కేవలం 10 ఆజ్ఞలు. ఏంటి 10 ఆజ్ఞలు అంటే అలా పలకల మీద ఉన్న 10 ఆజ్ఞలు అనుకున్నాడు. ఇచ్చే చవట ఇడి కదా, అదే 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 అర్థమైంది ఇడికి. ఏంటి? నరహత్య చేయకూడదు, ఏమండి నిన్ను వల్ల పొరుగు అని ప్రేమించాలి. ఈ 10 ఆజ్ఞలు ఆడే 40 రోజులు ఎందుకు? 6 రోజులు సృష్టి కంప్లీట్ చేసేసిన వాడు 2 రాతి పలకలు చేయడానికి 40 రోజులా? అంటే వీడు ఎలా దారి మళ్ళిస్తున్నాడు చూసారా? ఈడిక చదువు సన్నాసి, చదువు లేని సన్నాసిడు. ఇలాంటి గొర్రెలైన వాళ్ళందరికీ కూడా ఈ మాటలు వినిపించడానికి ఎలా వక్రీకరిస్తున్నాడు చూసారు? ఒరే నువ్వు నీ నీ తెలివితేటలు, నీ దిక్కుమాలి తెలివితేటలు ఇంకెవరి దగ్గర నువ్వు ప్రయోగించుకోరా? మా దగ్గర కాదా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర కాదా, నీ నీ కుప్పి గెంతులో. అందుకే కూర్చోబడుతున్నాడు రింగులో. ఒక్క దెబ్బ ఒక్క విషయంలో ఓడించేస్తాను, డౌట్ లేదు ఇందులో, ఓడించేస్తాను వస్తాను నువ్వు అనుకుంటే. కానీ ముందు సంతకం పెట్టాలి. నీకు సంతకం పెట్టడానికే చెమటలు పట్టి తడిచిపోతున్నాయి పైన కింద అంతానా? చదువు సరిగ్గా లేదు, ఏ భాష అర్థం కాదు, తత్త పప్ప పప్ప అంటా నువ్వు, నోరు తడబడిపోతుంటది. ఏంట్రా తెలుసు నీకు? ఆమె పబ్లిక్ స్పీకర్, ప్రజల మధ్య వాగ్దాటి కలిగిన రా నేను, ప్రజల మధ్య బైబిల్ పక్షాన న్యాయవాదం రా నేను, వాదిస్తాను నా క్రీస్తు కోసం, నా బైబిల్ కోసం వాదిస్తాను నేను. ఇంకో మాట చూస్తారా? ఇంకో మాట చూడండి, నిర్గమకాండం 25:40 నిర్గమకాండం 25:40 కొండ మీద ఏం చూపించాడు? కొండ మీద నీకు కనపరిచినాడు రే, 70 mm బొమ్మ వేశాడు రా, చాలా చూపించాడు రా దేవుడు మోషేకి. చెక్కున్నాడు నువ్వంటావు అమరశిల్ప జక్కన్ లాగా, నీకు అదే తెలుసు. మరి అక్కడికి వెళ్ళి సుత్తి సేన ఉలి పట్టుకుని వెళ్ళి చిక్కుకు రాలేదురా దరిద్రుడా. దేవుడు కొండ మీద, ఆ సేనాయి కొండ మీద ఏం చేశాడు? నీకు కనుపరిచిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. కొండ మీద చాలా చెప్పాడు రా ఆయన, చెప్పడమే కాదురా చాలా చూపించాడు రా ఆయన. ఏమండి నిర్గమకాండం 24:12 చూడండిరా, నిర్గమకాండం 24:12. అప్పుడు యెహోవా మోషే తిట్లను, నీవు కొండ ఎక్కి నా ఎదుక వచ్చి అచ్చటుండు, నీవు వారికి ఏ ఏ విషయాలు బోధించాలో నేను వ్రాసిన ఆజ్ఞలు. ధర్మశాస్త్రం వేరే ఉండవరా? ఫుల్ 10 ఆజ్ఞలే కాదురా ధర్మశాస్త్రం, ద్వితీయోపదేశ కాండం, లేవియ కాండం, ఎన్నో మనుష్యులకు చెప్పవలసిన నీతి సూత్రాలను దేవుడు నేర్పించాడు రా కొండ మీద మోషేకి. వీడేదో పెద్ద చూసి వచ్చినట్టు చెప్తున్నాడు, పట్టుమని ఇడికి 50 ఏళ్ళు లేవు ఇడికి. అరే నీకేం పని రా బైబుల్, నీకు అర్థం కాకపోతే రారా, పండితులుగా మేము ఉన్నాం బైబుల్ తరపున నేర్పించడానికి. ఏదో పెద్ద తెలిసినట్లుగా వీరంగమెత్తవాడు వీధిలోకి వచ్చి పిచ్చి సన్నాసులు అండి, వీళ్ళ విషయం జాగ్రత్తగా ఉండండి సుమా, వీళ్ళ అరిచేకు ఒక కరవదన్నట్టుగా
ఏమండి వీళ్ళు అరవటం వరకే నిరూపించడానికి వచ్చేసరికి తోక లోనక పెట్టి పరారైపోయే జాతిదే పరారైపోతారు విధవులందరూ కూడా దుర్మార్గులు. ఏమండి నా యెహోవ కోసం ఎందుకండి మాట్లాడుతున్నా? బైబుల్లో దేవుడు ఎంత చక్కగా కొండ మీదకు పిలిచాడు, ఎన్నో చూపించాడు. మరలా చదవరే, మరలా చదవరా, రెండోసారి చదవ, రాకపోతే గుణించుకొని చదవరా. నీకు చదవడం రాకపోతే చదివించుకోరా దరిద్రుడా, నీకు చదువు రాకపోతే చదివించుకో, మరలా చదవండి. ఆ మాట కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడును. ఇంకా నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రము, ఆజ్ఞలు వేరు ధర్మశాస్త్రం వేర్రా, రాతి పలకలు వేర్రా, టూకీగా ఇచ్చాడవి. కానీ ఒక్కొక్క దాని కింద వివరణ ఉంది. ఒక కుష్ఠరోగి అయితే ఏం చేయాలి, ఒక జబ్బు పడినవాడైతే ఏం చేయాలి, ఒక ప్రమాదంలో ఉన్నవాడైతే ఏం చేయాలి, వీటన్నిటిని వివరించడానికి దేవుడికి 40 రోజులు పట్టింది రా కొండ మీద. ఏమీ తెలియక దేవుని గురించి ఎందుకు రా తప్పుడు మాటలు మాట్లాడి అనవసరంగా నీ వెనకాతలు కొంతమంది గ్యాంగర్ వేసుకు తిరుగుతున్నావు. హైందవ సోదరులారా, నేను ప్రేమతో చెబుతున్నారా, ఈ దౌర్భాగ్యుణ్ణి మీ దగ్గర నుంచి తగలేయండి. రానవ్వకండి, వీడి ప్రమాదకర శక్తి అవసరమైతే రేపొద్దున మిమ్మల్ని కూడా అమ్మేస్తాడు. చేతనైతే ఇప్పుడు క్రైస్తవ్యం నుంచి ఇటు వచ్చి మాట్లాడతాడు, రేపొద్దున ఇటు నుంచి అటు వెళ్ళిపోయి మీకోసం మాట్లాడతాడు. జాగ్రత్త, వీడు చాలా గోతి కాడ నక్క గోపిగాడు అంటారు, గోడ మీద పిల్లి. ఇటు అవకాశం తోడు దూకెత్తాడు. కాబట్టి జాగ్రత్త పడండి. ఇలాంటి వారు దుర్మార్గులైన వారు సమాజంలో ఎందరో ఉన్నారా, క్రీస్తును అవమానపరుస్తున్నారు, క్రీస్తుపై బురద చల్లుతున్నారు, నిందన వేస్తున్నారు. ఎందుకు అయ్యా క్రీస్తు మీద అక్కసు, ఆ కోపం ఎందుకు, క్రీస్తు మీద కోపం ఎందుకు నీకు? ఏం చేశాడని ఆయన మంచిని చేశాడయ్యా, నీకు ప్రేమను చూపించాడయ్యా, ఆయన నేర్పించిన బాటను ఎందరో ఆదర్శంగా తీసుకొని ఈరోజు సమాజంలో గొప్ప వాళ్ళుగా మారిపోయారు. యేసు మాటల్లోని పవిత్రత అర్థం చేసుకోలేని వాళ్ళు ఈరోజు ఎంతో మంది ఆయన చేసిన త్యాగాన్ని వక్రీకరించి ఆయన పలికిన ప్రేమ మాటలను అర్థాలు తెలియకుండా పెడార్థాలను తీసి వక్రీకరిస్తున్నారు. ప్రజల మధ్య తప్పుడు వ్రాతలు రాస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు. రారాని పుస్తకాలు నిరూపించుకునే దమ్ముంది, రారా అని పిలిస్తే తప్పించుకుంటున్నారు. ఒక్కటి చాలు రా నువ్వు చెప్పిన దాంట్లో తప్పని నిరూపించే. ఏమండి వీడికి రోగం ఉందో లేదో తెలియడానికి ఎంత రక్తం చేస్తారండి డాక్టర్? ఒక చుక్క అండి డయాబెటీస్ ఎంత ఉందో, షుగర్ ఎంత ఉందో చేయడానికి బాటిల్ తీసేస్తారా? ఈళ్ళ దౌర్భాగ్యం అయితే మొత్తం రక్తం అంతా తీసేస్తాడేమో, అన్ని చెప్పాలట. మళ్ళా దాని కౌంటర్ ఏంటి చెప్తాడో తెలుసా అండి? పరీక్ష పేపర్ ఇస్తారు కదా, మొదటి పరీక్ష తప్పు, మొదటి ఆన్సర్ తప్పు అయితే కింద ఆన్సర్లన్నీ ఎలా తప్పు అయిపోతాయి? ఒరే నువ్వు రాసింది పరీక్ష పుస్తకాలా? ఎవరన్నా పరీక్ష పెట్టాను నీకు? టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయి నీకేటో తెలుసు? ఇది పరీక్ష కాదు, నువ్వు రాసింది ప్రశ్న పత్రం కాదు. నువ్వు తేల్చుకునే దమ్ముంటే ముందు సంతకం చేసే ధైర్యం నేర్చుకుని పెట్టురా చిట్టు కన్నా. యెహోవాకు విరోధంగా ఏ ఆయుధమైన సరే నిలబడదని చెప్పండి నా దేవుడు. నీ పుస్తకాలు ఏమాత్రం తగలబెట్టేస్తాడు, డౌట్ లేదు ఇందులో. నీ పుస్తకాలు తప్పని నిరూపించి తగలబెట్టేస్తాడు ప్రజల మధ్య. ఎందుకు తెలుసా? నా యెహోవాకు దహన బలి అంటే చాలా ఇష్టం రా. మంట పెడితే మంట మీద తగలబెడితే ఇంపైన వాసనగా ఆగ్రాణించేవాడు రా నా యెహోవా. నీ పుస్తకాలు కూడా ఆగ్రాణించేస్తాడు, ఇందులో డౌట్ లేదు. ఒరే నీకంటే ముందున్న వాళ్ళే బైబిల్ మీద దండయాత్ర చేసి కంటికి కనబడటం లేదురా, ఇప్పుడు వాళ్ళు పరారీలో ఉన్నారు. భవిష్యత్తు చెప్పమంటావా? నెక్స్ట్ నీ పరిస్థితి కూడా అదే. బైబిల్ జోలికి ఎవడు వచ్చినా వాడి పరిస్థితి పరార్. తెలుసుకో, చరిత్ర చెప్పిన నిజం ఇది. బైబిల్ జోలికి రావద్దు, నీ ధర్మం అనేది నువ్వు ప్రకటించుకో. నీ మంచి ధర్మం ఏమైనా ఉంటే చెప్పరా, నేను కూడా వింటాను. నా జోలికి రావద్దు, నా దేవుడి జోలికి రావద్దు. వచ్చావో మళ్ళా చెప్తాను, ఒకటే పంచ్. నువ్వు రాసిన దాంట్లో ఒక్కదానిలో నేను దమ్ముందని నమ్ముకోనీకుంటే రారా, ఒక్క దాంట్లో నువ్వు నేను ప్రజల మధ్య తెలియజేసుకుంటాం. విన్ ఆర్ లూజ్, గెలుప ఓటమా. అదండి దేవుడు తరపున, బైబిల్ తరపున మాకున్న సత్తా. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి నాలుగు గోడల మధ్య కూర్చొని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాదురా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి దేశం ఎదురు పరారైపోయారు. నీకు కూడా అదే జరుగుతుంది, కంగారు పడకో. అనవసరంగా చెత్త పోస్టులు పెట్టద్దు. నువ్వు ఒక్కదానితో దెబ్బలగలను, నువ్వు రాసిన పుస్తకాల మీద దమ్ము నీకుంటే, నిరూపించగలిగిన దమ్ము నీకుంటే ముందు సంతకం పెట్టి నీకు ధైర్యం నిరూపించుకోరా. అంతవరకు
నిన్ను పట్టించుకోను, ఎందుకంటే నువ్వు మొరిగే కుక్కవే. తమ్ముంటే వీరుడు తన వీరత్వాన్ని చూపించు. బైబిల్ తప్పని నిరూపించడానికి నేను నా పుస్తకాల తరపున సిద్ధంగా ఉన్నాను. సంతకం పెట్టి పంపించరా ఉత్తరం. అక్కడ చేస్తుంది దమ్మేంటో చెయ్యో. సోది మాటలు పెట్టొద్దు. మొరుగుతున్న కుక్కవ అనుకుంటాను, నువ్వు సంతకం పెట్టి పంపిస్తే ఎక్కడో చిన్న గుండె ధైర్యం ఉన్న పిల్ల కాకి అనుకుంటాను. వద్దు, యేసు మీద దాడి చేయొద్దు. సమాజంలో హైందవ సోదరుల మధ్య, క్రైస్తవ సోదరుల మధ్య, ఇస్లాం సోదరుల మధ్య ప్రేమను నింపరా. నీ దేవుడు చెప్పిన ప్రేమను నేర్పించు. నా దేవుడు నేర్పించిన ప్రేమ నేర్పిస్తాను అందరికి. కత్తులు పెట్టలేదు ఎవరి చేతికి. ద్వేషించొద్దని చెప్తాను. నా ప్రసంగంలో మరి మిమ్మల్ని ఎవరైనా హిందువులు ద్వేషించమని చెప్పానా? లేదే. ఇస్లాములు ద్వేషించమని చెప్పానా? లేదే. క్రైస్తవులు ద్వేషించమని చెప్పానా? లేదు. దొంగలను ద్వేషించమన్నాను. నీలాంటి వాళ్ళని నర సమాజంలో నరహత్య చేయించడానికి పురుకొల్పే మాటలు చెప్పే నీలాంటి వాళ్ళని గురించి జాగ్రత్త చెప్పాను. జాగ్రత్త. యేసు జోలికి రాకో, వచ్చావో మసైపోయి పరారీ అయిపోతావు.